नमस्ते वेलकम टू निधि टीवी। प्रधानी नरेंद्र मोदी विशाखनु तलचुकुन्नारु। विशाख गुरिंचि प्रस्तावित्तू पोगिडारु। విశాఖను ఒక స్ఫూర్తిగా తీసుకోవాలని కూడా దేశానికి సూచించారు। ఇంతకీ విశాఖ ఏ ఘనత సాధించి మోదీ వంటి ఘనత వహించిన ప్రధాని నోట తన పేరు పలికేలా చేసుకుందంటే చాలనే చెప్పాలి। మహావిశాఖ నగరపాలక సంస్థ ప్లాస్టిక్ నిషేధం మీద కఠినమైన చర్యలను తీసుకుంది। సింగిల్ యూస్ ప్లాస్టిక్ స్థానంలో గుడ్డ సంచులను వాడాలని జీవీఎంసీ కఠిన నిబంధనలను అమలు చేసింది। అదే విధంగా స్వచ్ఛ భారత్ మీద అవగాహన కల్పించేందుకు విశాఖంతా విస్తృతంగా ప్రచారం చేస్తూ వస్తోంది। ఈసారి ఎలాగైనా స్వచ్ఛ సర్వేక్షణలో ఫస్ట్ ర్యాంక్ కొట్టాలని జీవీఎంసీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది। దాంతో ప్రధాని మోదీ విశాఖలో ప్లాస్టిక్ రహిత వాడకం మీద తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా ప్రస్తావించి విశాఖ భేషని కొనియాడారు। కేవలం పెద్దవారికే కాకుండా పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకు కూడా ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే ఇబ్బందులు వివరించడంతో పాటు స్వచ్ఛ నగరం ఆవశ్యకతను తెలియజేసే బృహత్తరమైన కార్యక్రమానికి మోదీ నుంచి ప్రశంసలు లభించాయి। మొత్తానికి విశాఖ కమిషనర్ లక్ష్మీశ అద్వర్యాన వినూత్నమైన ఆలోచనలతో స్వచ్ఛ కార్యక్రమాలను నిర్వహించడంతో అది జాతీయ స్థాయిలోకి వెళ్ళి ఈ రోజు ప్రధాని మోదీ నోట కూడా పలికింది। మరి మోదీ చూపు ఎటు విశాఖ మీద పడింది కదా। రానున్న రోజుల్లో ఇక్కడ సమస్యల మీద దృష్టి సారించి అభివృద్ధి వైపుగా నగరాన్ని మేలిమలుపు తిప్పుతారు అని ఆశించవచ్చా అని ఆలోచనలు కూడా వస్తున్నాయి। అదే విధంగా విశాఖను త్వరలోనే పరిపాలనా రాజధానిగా చేస్తాను అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పట్టుదలగా ఉన్న తరుణంలో మోదీ విశాఖ సిటీని మెచ్చుకోవడం అంటే శుభ పరిణామంగా వైసీపీ నేతలు అంటున్నారు। మొత్తానికి విశాఖకు మంచి రోజులు రాబోతున్నాయన్న మాట వినిపిస్తోంది।